పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని నర్సరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వద్ద తులసి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. కర్ణాటక నుంచి యానం వెళ్తున్న ప్రైవేట్ బస్సులో 39 మంది ప్రయాణికులుండగా వారిలో మహిళ మృతి చెందారు. బస్సు డ్రైవర్ సహా మరో 3 తీవ్ర గాయాలు కాగా 19 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షితగాత్రులను నర్సరావుపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై మా ప్రతినిధి సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. ముఖ్యంగా చూసుకోవచ్చు నర్సరావుపేట మండలం అక్కడ ఉన్నటువంటి పెట్లూరు వారిపాలెంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి కింద పడిపోయింది. కింద పడిపోవడంతో ఒకసారిగా అక్కడ ఒక మహిళ మృతి చెందగా మరో 30 మందికి అతీవ్ర గాయాలయ్యాయని చెప్పుకోవాలి. ఇది ఒక తులసి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సుగా ఎప్పటికే గుర్తించారు. మరి రాత్రి సమయంలో ఒకసారిగా ఇది అదుపు తప్పి అంటే అదుపు ఎదురుగా వస్తున్నటువంటి వాహనాన్ని తప్పించబోయి ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దాన్ని కంట్రోల్ చేయబోయి ఒకసారిగా బస్సు బోల్తాకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. వీళ్ళంతా కూడా కర్ణాటక నుంచి యానం వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు. ఈ పెట్లూరివారిపాలెం మీదుగా ఈ బస్సు ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా ఈ ప్రమాదానికి సంబంధించి అయితే మాత్రం ఎదురుగా వస్తున్నటువంటి అందులో తెల్లవారుజామున కొంచెం వర్షం రావడం, చినుకులు పడుతుండటంతో అక్కడ అదుపు తప్పి ఒక వేరే వాహనాన్ని తప్పించబోయి ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. అయితే మృతురాలు ఒక మహిళగా గుర్తించారు. అయితే ఆ మృతురాలకు వచ్చిన బాబు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. బాబుకి స్వల్ప గాయాలయ్యాయి. ఎవరైతే ఈ ప్రమాదంలో గాయపడినటువంటి క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నర్సరావుపేట ఆసుపత్రికి తరలించారు. మరి ఎక్కువగా సీరియస్ గా ఉన్న వారిని మాత్రం ఇక్కడ గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తా ఉన్నారు. మొత్తంగా ఈ ప్రమాదానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఒకవేళ ఏమన్నా ఎదురుగా వచ్చినటువంటి వాహనం ఢీకొట్టిందా లేకపోతే ఎలా బోల్తా పడింది అనేది మాత్రం ఇంకా పూర్తి క్లారిటీ అయితే రాని పరిస్థితి ఉంది. అందరూ కూడా తెల్లవారుజామున కావడంతో నిద్రలో ఉన్నారు. ఒకసారిగా ప్రమాదం జరుగుతున్నటువంటి ప్రయాణికులంతా కూడా ఉలిక్కిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ ప్రమాదంలో ఈ బస్సులో మొత్తం 30 మంది ఉన్నారు. 30 మందిలో ఒక మహిళ చనిపోయింది. మరో 29 మందికి గాయాలయ్యాయి. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.